నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధార్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం తాజాగా కడపలో ఏదైతే ఎంపీకి సంబంధించి ఇప్పుడు ఒక పోటీ నెలకొందో ఆ దాదాపు అవినాష్ రెడ్డి పని అయిపోయింది చేతులు ఎత్తేసాడు మూడవ స్థానానికి పడిపోయాడు అని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది సో నిజంగా మూడవ స్థానానికి పడిపోయే అంత డ్యామేజ్ అక్కడ జరిగిందంటారా అంటే అక్కడ తీసుకున్న అంశమే అది సుధాకర్ గారు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు వేరే వేరే ఇష్యూస్ మీద జరుగుతుంది కడప లోక్సభ స్థానంలోను పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్నది ఒకే అంశం వివేకానందరెడ్డి గారిని చంపింది ఎవరు అది తేలాలి అది ప్రజలకు ప్రజా తీర్పు ఇవ్వాలి అనే అంశం మీద జరుగుతుంది కాబట్టి అక్కడ ఇతర అంశాలకి ఏం లేవు వాళ్ళ తెలుగుదేశం కూడా గతంలో మమ్మల్ని నేరస్తులుగా చేశారు అంతకులుగా చేసి గెలిచారు కానీ మేము కాదు చేసింది అంతకులు ఎవరైతే భాస్కర్ రెడ్డి ఉన్నాడో ఆయన జైల్లో ఉన్నాడు ఈయన కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు అవినాష్ రెడ్డి ఈ హత్యలో మా పాత్ర లేదు కాబట్టి గతంలో మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు కాబట్టి మేము ఇవాళ నిర్దోషిగా బయటకు వచ్చాము మీరు దోషికి అంటే అచ్చి అంతకుడుకు ఓటేస్తారా మాలాంటి నిర్దోషకు ఓటేస్తారా అనేది ఇప్పుడు షర్మిల్ గారు తీసుకున్న ఎంత పట్టుదలగా తీసుకుందో అక్కడ తెలుగుదేశం కూడా అంత పట్టుదలగా తీసుకుంది ఎందుకంటే గతంలో వీళ్ళు ఆ అత్య నిందన మోసారు కాబట్టి ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఉడికిపోతున్నారు ప్రజల ముందు వెళ్ళి తలెత్తుకుని చెప్పలేకపోతున్నారు ఇవాళ అవకాశం వచ్చింది ప్రజల ముందు వెళ్ళి నిలబడి మేము చంపలేదు గతంలో మా మీద బట్ట కాల్చి మీదేశారు వాళ్ళ సీబీఐ కూడా అరెస్ట్ చేసి భాస్కర్ రెడ్డిని లోపల పెట్టింది వీళ్ళు కుట్ర చేసింది వీళ్ళే చంపింది వీళ్ళే సుపారీ ఇచ్చింది వీళ్ళే అన్నీ వీళ్ళే గొడ్డలకి కొనుక్కు వచ్చింది కదిరి వెళ్ళి అంతా మొత్తం బయటకు వచ్చేసింది దాంతో అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఇదే అంశం చుట్టూ తిరగతే తప్ప వేరేది ఏం లేదండి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు బస్సు యాత్రలో ఈ అవినాష్ రెడ్డికి అందులో పాత్ర లేదని చెప్పలేదు ఆయన ఏమంటున్నాడు ఎంతసేపు పైన దేవుడికి తెలుసు మీకు తెలుసు అంటున్నాడు మీకు తెలుసు అన్నప్పుడు కడప జిల్లా ప్రజలకు తెలుసు కదా ఆయన చెప్పినట్టు కరెక్టే కడప జిల్లా ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు ఈ అంశాన్ని ఎవరు హత్య చేశారో వాళ్ళని పక్కకు తోస్తారు ఎవరైతే బాధితులు నిందితులు న్యాయం కోసం పోరాడుతున్నారో ధర్మం కోసం పోరాడుతున్నారో ఎవరైతే అపనిందపడ్డారో పడ్డారో వాళ్ళని ఆదరిస్తున్నారు ఎల్లంగానే గ్లాస్ మంచి నీళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఇతను అవినాష్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవడన్నా వెళ్ళి అడిగితే భాస్కర్ రెడ్డి ఎందుకు జైల్లో ఉన్నాడని అడిగారు అనుకోండి లేకపోతే మా వివేకారెడ్డిని రెడ్డిని వివేకాన్ని ఎందుకు చంపారు మీరు మీకు చేతులు ఎట్టా వచ్చింది అందరికీ సాయం చేసిన మనిషి కదా అవును అసలు వీళ్ళకి ఒక రకంగా లాభం జరగాలనే కదా చేసింది కానీ కడప జిల్లా ప్రజలు మొత్తానికి జరిగిన నష్టం ఏంటంటే వివేకా గారు పోవటం ఒక మరీచెట్లాగా ఆయన నీడని ఎంతో మంది సేత తీరేవాళ్ళు ఏ టైంలో ఎవరినా ఓకే ఆయన ఆ రోజు రాత్రి కూడా అంత ప్రశాంతంగా ఏ సెక్యూరిటీ లేకుండా ఉన్నాడంటే ఆయన అక్కడికే మనకు అర్థమవుతుంది ఒక ఋషిలాగా ఉన్నాడు తప్ప ఆయనేమి ఫ్యాక్షనిస్ట్ కాదు ఎవరి మీద ఆయన కక్ష లేవు ఇతరులకి ఆయన మీద అసూయన సంగతి ఆయనకు తెలియదు తెలియక అమాయకంగా అట్లా ఉండిపోయాడు ఇప్పుడు ఈ ఎలక్షన్లో మీరు అడిగారు కదా ఇప్పుడు మూడో స్థానానికి వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు మరి జరుగుతున్న అంశమేమో షర్మిల్ గారు వివేకానంద బాబాయ్ చెబుతుందని చిన్నానని తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూతురండి ఆమె రాజశేఖర రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిలో ముఖ్యమంత్రిని చేసిన వ్యక్తులు లోక్సభ సభ్యురాలుగా ఆమె నేను ఎలక్ట్ చేయరండి తర్వాత రాజశేఖర రెడ్డి గారి అంశం ఆమెలో ఎక్కువ ఉంది మాట తీరు కానీ ఆమె విధానం కానీ అన్నీ కూడా ఆమె ఆభావాలు కానీ తర్వాత ఆమె కమిట్మెంట్ కానీ జనం పట్ల చాలా సింపుల్గా ఉంటుంది అందరితో కలుస్తుంది డేర్ డేవిల్గా అంటే ఒక బోళా మనిషి పారదర్శకంగా ఉండే మనిషి ఆమె అందుకని ప్రతి వాళ్ళు కూడా రాజశేఖర్ రెడ్డిని ఈవిలో చూసుకుంటున్నారు అందుకే వివేక గారు కూడా అమ్మ నువ్వు ఉండాలి మా అన్న లేడు నువ్వే నాకు అన్నలాగా ఈ లోక్సభ నువ్వే ఉండాలని అంత పట్టుబట్టి రెండు గంటల సేపు బతిమాల వెళ్ళాడు చనిపోయే ముందల అంటే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అండి అందులో పులివెందుల సొంత నియోజకవర్గం మొన్న వెళ్ళినప్పుడు ఎందుకు ఆదరించాల ప్రజలు ఎందుకు ఆదరించలేదంటే వివేక గురించి బయటకు వచ్చింది ఇష్యూ ఇదంతా కూడా ఇక ఈయంతో పని లేదు అంటే ఈయన కరెక్ట్ మనిషి కాదు ఆ కుటుంబంలో పుట్టదగ్గ మనిషి కాదు ఇప్పుడు వీళ్ళు సొంత కుటుంబ సభ్యులు చదువుతున్నారు మా కుటుంబంలో పుట్టాల్సిన మనిషి కాదు అసలు ఎట్ట పుట్టాడు ఎట్ట పెరిగాడు అన్నట్టు అది అక్కడ ప్రజలు కూడా గుర్తించారు రాజశేఖర రెడ్డి గారిది ఒక దర్జా అయిన మనిషి మనస్తత్వం అయింది భరోసాగా ఉంటాడు ప్రతి వాళ్ళని ప్రేమతో పిలుస్తాడు పలకరిస్తాడు అది ఎక్కడ కూడా ఈయలో కనపడలేదు వాళ్ళకి అందువల్ల ఇవాళ అవినాష్ రెడ్డి గారికి అక్కడ వచ్చిన పెద్ద ఇష్యూ ఏంటంటే ఇంకోటి లోక్సభ కడప ప్రజలు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గనక ఆయన నోటి అమ్మటే అవినాశ్రుద్ది కనుక మొన్న అప్పుడు చెప్పకూడదు అప్పుడు స్పాంటేనియస్గా అవినాశ్రుద్ది పాత్ర లేదు మా చిన్న అన్న అచ్చిలో చంద్రబాబు ఉందంటే కూడా కొంతవరకు నమ్మేవాళ్ళం అని అంటున్నారు వాళ్ళు ఆయన ఎందుకు చెప్పట్లేదు పక్కనే కూర్చున్నాడు కదా ఎందుకు చెప్పట్లేదు కాబట్టి అవినాష్ పాత్ర ఉంది కాబట్టి మేము రిట్టా చేస్తున్నాం మా వివేకాన్ని చంపిన వ్యక్తికి అనే ఫీల్ ప్రతి ఇంట్లోనూ వచ్చింది అందువల్ల వీళ్ళు ప్రచారం కూడా గతంలోలాగా దూకుడుగా వెళ్ళలేని పరిస్థితి ఓళ్ళల్లో అడుగుతారండి మొక్క వాళ్ళకే మొక్క మాట ఉంది ఇప్పుడు వాళ్ళతో వాళ్ళకేమైనా నువ్వేమైనా ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇప్పించాలా లేకపోతే ఏమైనా పర్మిట్లు ఇప్పించాలా వాళ్ళు మొఖాన్ని అడుగుతారు అయ్యా మా వివేకాన్నిటాన్ని మీరు ఎట్టా చంపగలిగారు అని అడిగి పెద్దవాళ్ళకి ఏముంటుందండి ఏ మొఖాన్ని అడుగుతారు అడిగినప్పుడు తల ఉంచుకోవాల్సిందే కదా అది ఒక ప్రత్యేకమైన పరిస్థితి అసలు ప్రచారానికి జనమే వెళ్తలేదు అవినాష్ రెడ్డి కానీ ఏదో వార్త వచ్చింది ఇప్పుడు ప్రచారానికి వెళ్ళే వాళ్ళని కూడా వాళ్ళు అడుగుతారు కదండి ఇప్పుడు అవినాష్ గారు అన్ని టీంలు అమ్మంటే ఉండలేడు ఎక్కడో ఒక టీంలో ఉంటాడు మిగిలిన వాళ్ళు ఊరికే ఆయన జెండా పాంప్లెట్లు పట్టుకెళ్తారు వాళ్ళని అడుగుతారు కదా ఉండేవాళ్ళు పెద్ద మనిషిని చూసి ఏమయ్యా మా వివేకా సార్ని ఇంత ఘోరంగా చంపినారు మీకు ఏం నష్టం చేశారు అని అడగరా మాకు దిక్కు లేకుండా పోయింది మీరు ఎవడో మీకెందుకే వేస్తాం అసలు మీరు ఎప్పుడైనా కనపడ్డారా వినపడ్డారా వీళ్ళు వీళ్ళు తెలియదండి అక్కడ నిజంగా కూడా తెలియదు అక్కడ ఎందుకంటే కడపలో నాకు కొంత అవగాహన ఉంది అక్కడ పొద్దుటూరు ఎర్రగుంటల కమలాపురం ఇవన్నీ నేను తిరిగిన ప్రదేశాలు బాగా కాబట్టి అక్కడ వివేక గారు అంటే చాలు ఒక పేరు తర్వాత మిగిలిన వాళ్ళని ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి కూడా వాళ్ళు పెద్ద ఆరా తీరు వివేకం గారు ఉన్నాడా లేడా అంతే ఓకే ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ మమేకమయ్యి తిరిగేది వాళ్ళతో అందువల్ల వివేక గారు అంటేనే రాజశేఖర రెడ్డి గారు కూడా ఎలక్షన్లు వస్తే ఈయన మీద ఆధారపడాల్సిందే అంతటి వ్యక్తి కూడా అంతటి వ్యక్తి కూడా ఎందుకంటే ఊళ్ళల్లో ఆయనకి అంత కాంటాక్ట్స్ లేవు ఈయనే వర్కౌట్ చేసేస్తాడు మొత్తం అందులో ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్రవ్యాప్త బాధ్యతలు ఉన్నాయి అవును అందువల్ల ఆయన వచ్చి ఆయన సొంత నియోజకవర్గంలో ఎక్కువ టైం గడిపే పరిస్థితి ఉండదు ఉండకూడదు కూడా ఎందుకంటే ఆయన రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ లీడరు వెళ్ళి సొంత నియోజకవర్గంలోనే కూర్చుంటే రాష్ట్రాల ఏమవ్వాలి అందుకని వివేక్ గారికి లోక్సభ నియోజకవర్గం అయినా కడప జిల్లా మొత్తం మీద కూడా హోల్డ్ ఉంది రాజంపేట రెండు నియోజకవర్గాల మీద కూడా హోల్డ్ ఉంది మరీ ముఖ్యంగా కడప ఏరియాలో ఇంకా ఎక్కువ ఉంది అందువల్ల ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మూడో స్థానానికి వెళ్ళాడు కదా అంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి మరి ఇక మరి మూడో స్థానం ఉంటుందా ఇంకా నా ఇంకెవరైనా ఉంటే ఇండిపెండెంట్ ఎవరైనా ఉంటే నాలుగో స్థానానికి వెళ్ళిన లేదు ఎందుకంటే ఇవాళ వాళ్ళు తెగిచ్చి ప్రజలు ముందుకేసి సొరవుగా వెళ్ళలేకపోతుంది అదొకటే డ్రాబ్యాక్